హాయ్ అండి, వెల్కమ్ టు విజయ్ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్. అందరికీ ముందుగా నమస్కారము. నేను ఈరోజు మళ్ళీ ఒక మంచి వెరైటీ రెసిపీతోని వచ్చాము మీ ముందుకే. ఇది నాన్ వెజ్ రెసిపీ అండి. ఇది సేమ్ రెస్టారెంట్ స్టైల్లో, కాకపోతే మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడము. ఇది ఎట్లా ఉంటుందంటే, నిజంగా మీకు రెస్టారెంట్ స్టైల్ ఆ టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది. ఇది హెల్త్కి హెల్త్, ఇంకా చాలా హైజీనిక్గా మనం బయట రెస్టారెంట్కి వెళ్లకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఇప్పుడు నేను దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తా. చెప్పాను కదా, మనం బయట తినే ఫుడ్ కంటే మనం ఇట్లా నీట్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మంచిగా అందరం ఫ్యామిలీ ఒక దగ్గర కూర్చొని ఫ్యామిలీ అందరు ఎంజాయ్ చేస్తూ ఉంటే నిజంగా మజా వేరుంటుంది కదా. ఓకే అండి, ఇంకా ఆలస్యం ఎందుకు, నా రెసిపీ చూసేయండి. కాకపోతే ప్లీజ్, ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి, నా రెసిపీ చూసేయండి. ఇప్పుడు ఫిష్ బిర్యానీ కోసం నేను ముందుగా ఫిష్ని 1 కేజీ ఫిష్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి తగినంత పసుపు, తగినంత కారం, సరిపోయేంత సాల్ట్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసుకొని చేప ముక్కలకి మంచిగా కలిసేలాగా అంతా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఒక 1/2 అవర్ వీటిని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటి కోసము మసాలా చూడండి, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, లవంగాలు, యాలకులు, బండపూత, జాజికాయ, జీలకర్ర, బగారాకు, ఇంకా మరాఠీ మొగ్గ. నేను ధనియాల పొడి సపరేట్ వేస్తున్నానండి, అందుకే ఇందులో తీసుకోలేదు. ఇవన్నీ మిక్స్ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మనం పక్కకు పెట్టుకున్న ఏవైతే ఫిష్ మ్యారినేట్ చేసుకున్నామో, ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకొని మనం ఈ ఫిష్ని అందులో కొన్ని కొన్నిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిగిలినవి కూడా ఇదే ప్రాసెస్లో ఫిష్లన్నింటినీ ఫ్రై చేసి పక్కకు తీసుకుందాం. ఇప్పుడు మనము ఫిష్ బిర్యానీ కోసము ఒక గిన్నె తీసుకొని, మనము ఏదైతే ఫిష్ ఫ్రై చేసుకున్నామో అదే ఆయిల్ని తీసుకోవాలండి, అప్పుడే టేస్ట్ ఉంటుంది ఫిష్ బిర్యానీ. ఇప్పుడు సరిపోయేంత ఆయిల్ వేసుకొని ఒక చిన్న స్పూన్తో ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా తీసుకోవాలి, అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి చూడండి, 2 బగారాకులు, 2 దాల్చిన చెక్కలు, ఇంకా 2 యాలకులు, లవంగాలు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే అంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఆనియన్స్, తగినంత పసుపు, సరిపోయేంత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవంతా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. పచ్చివాసన పోయే అంతసేపు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు 4-5 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని అవి కూడా అందులో వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని వీటిని మంచిగా ఫ్రై కానివ్వాలి. చూడండి, మధ్య మధ్యలో మూత తీస్తూ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత కారపొడి, సరిపోయేంత ధనియాల పొడి, ఇది పచ్చి ధనియాల పొడి అండి, ధనియాల పొడి. ఇది మనం బగారాకి పట్టుకున్నాం కదా ఆ బిర్యానీకి మసాలా, ఇది బిర్యానీ మసాలా అండి, మనం మిక్సీ పట్టుకున్న మసాలా. ఇవన్నీ వేసుకొని ఒకసారి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇంకా కొంచెము సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి అంతా మళ్ళీ మంచిగా కలుపుకోవాలి.
ఇప్పుడంతా కలుపుకున్నాం కదా, మూత పెట్టుకొని మళ్ళీ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు కొంచెం పుదీనా ఇంకా కొంచెము కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఒకసారి మళ్ళా మంచిగా అంతా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఇది కొంచెం ఆయిల్ పైకి వచ్చేంతసేపు ఫ్రై కానివ్వాలి. చూడండి ఇప్పుడు ఇదంతా ఆయిల్లో మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేయండి. అప్పుడు నాకు సాల్ట్ సరిపోలేదు, అందుకని నేను మళ్ళీ అన్నంలకి ఇంకా కూరలకి ఇదంతా కలిసేలాగా సాల్ట్ చూసి వేసుకోండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా, మళ్ళీ ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మంచిగా ఇదంతా కలుపుకోవాలండి. లంప్స్ లేకుండా, ఉండలు లేకుండా పెరుగుని బాగా కలుపుకున్న పెరుగుని ఇందులో వేసుకోవాలి. ఒకసారి అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇది నిమ్మరసం, లైమన్ జ్యూస్. ఒకసారి నిమ్మరసం వేసుకొని కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి ఇప్పుడు మనది ఇది గ్రేవీ రెడీ అయిపోయింది ఫిష్ బిర్యానీకి. దీన్ని ఇప్పుడు పక్కకు పెట్టుకొని మనము ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకోవడము స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు రైస్ కోసం ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో సరిపోయేంత వాటర్ ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి, ఎందుకంటే మనకి రైస్ అతుక్కోకుండా. అందులో బగారాకు, లవంగాలు, యాలకులు, రెండు దాల్చిన చెక్క, కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపోయేంత సాల్ట్ వేసుకొని కొంచెం పుదీనాకు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు చూడండి నీళ్లు బాగా మరగాలి, అప్పుడే రైస్ మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ని ఈ వాటర్లో వేసి స్లోగా ఒకసారి కలుపుకోవాలి. చూడండి 6 to 7 minutes అయింది కదా, ఈ రైస్ అనేది మనకి ఇప్పుడు ఉడికిపోయింది. 70% ఉడకనివ్వాలండి, మరీ మెత్తగా ఉడకబెట్టొద్దు. ఇప్పుడు మనము రైస్ని వంచి పక్కకు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ గ్రేవీని చూడండి, నేను కొంచెం గ్రేవీని సైడ్కు తీసుకుంటున్నా. ఇప్పుడు మిగిలిన గ్రేవీ అంతా మనకు తీసుకున్న గిన్నెలో మొత్తం ఈవెన్గా సర్దుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్లు ఉన్నాయి కదా, కొన్ని కొన్నిగా ఫిష్లు ఈ గ్రేవీ పైన పెట్టుకోవాలి. అన్నీ ఒకేసారి వేయొద్దండి, కొన్ని ఫిష్లు మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు మనం అన్నంని తీసుకున్నాం కదా, వంపుకున్నాం కదా, ఆ రైస్ని కొంచెం లేయర్గా ఒక లేయర్గా వేసుకొని ఇప్పుడు మనం పక్కకు తీసుకున్న గ్రేవీని కూడా ఒక లేయర్ పైన వేసుకోవాలి. మొత్తం వేయొద్దండి, లేయర్ లేయర్స్గా వేయాలి. ఇప్పుడు మళ్ళీ కొన్ని ఫిష్ ముక్కల్ని దీనిపైన పరుచుకోవాలి. ఇప్పుడు మిగిలిన అన్నంని ఇంకొక లేయర్గా వేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా పుదీనా, కొంచెం కొత్తిమీర, ఇంకా ఇది ఎల్లో ఫుడ్ కలర్ అండి, సాఫ్రాన్ కలరు. ముందే కొంచెం వేడి నీళ్ళు వేసుకొని దీన్ని నానబెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇంకా కొంచెము నెయ్యి. నిజంగా సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇలా నెయ్యి వేసుకుంటే. ఇప్పుడు ఫైనల్గా మిగిలిన గ్రేవీని కూడా మనం దీనిపైన వేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం అన్నం ఉడికేటప్పుడు నేను కొన్ని వాటర్ తీసుకున్నానండి, ఆ వాటర్ని కొన్ని చల్లుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఫిష్ మొత్తంని మనం ఇప్పుడు పైన లేయర్ పైన పెట్టుకోవాలి. చూడండి దీంతో ఫాయిల్ పేపర్ ఉంటే మీరు ఫాయిల్ పేపర్తో మొత్తము గిన్నెని కవర్ చేసి మూత పెట్టుకుంటే ఆవిరి అనేది బయటకు వెళ్ళదు.
చూడండి 10-15 to 20 మినిట్స్లో మన ఫిష్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. వావ్, సూపర్! యమ్మీగా కనిపిస్తుంది కదా, నిజంగండి తింటే కూడా అదిరిపోతుంది. చూడండి అన్నము కరెక్ట్ ఉడికిందండి. ఫైనల్గా మన బిర్యానీ రెడీ అయిపోయింది. తిని ఎట్లా ఉందనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తా. హాయ్, వెల్కమ్ బ్యాక్. సూపర్ సూపర్ సూపర్! ఎమ్మీ ఎమ్మీ, నిజంగా ఎమ్మీగా ఉంటుంది. ఇది ఫిష్ బిర్యానీ అండి, అచ్చమైన హైదరాబాదీ ఫిష్ దమ్ బిర్యానీ. నా స్టైల్లో ప్రిపేర్ చేసిన సింపుల్ అండి, ఇంకా ఈజీ వేలో మనకు అన్నీ ఈజీగా దొరికే ఇంగ్రీడియంట్స్తో. చూడండి, ఇది చూస్తూ ఉంటే ఎమ్మీగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను తిని ఇది ఎట్లా ఉంటుంది అనేది దీని టేస్ట్ మీకు చెప్తా. నాకైతమ్మా చూస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది. నిజంగా ఈ స్మెల్ సూపర్ సూపర్ సూపర్గా ఉంది. వేడి వేడిగా ఉంది. బిర్యానీ అంటే ఆనియన్ ఉండాల్సిందే. బిర్యానీ కాంబినేషన్ ఆనియన్ సూపర్. నిజంగా అండి, మాటల్లో చెప్పలేను, అందుకే తినేస్తున్నా. అంత యమ్మీగా ఉంది, అంత టేస్టీగా ఉంది. రెస్టారెంట్కి వెళ్తే మనం ఆ టేస్ట్కి ఏమాత్రమో తగ్గిపోదు. ఇది ఇలాంటి బిర్యానీ ఉంటే తప్పకుండా సాఫ్ట్ డ్రింక్స్ కూడా తాగండి. ఇప్పుడు నేను సాల్సా కోక్ లైట్. నిజంగండి సూపర్ ఉంది. ఇట్లా చూడండి, మీరు నీట్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. అప్పుడప్పుడు వీకెండ్స్ ఫ్యామిలీతో అందరితో కలిసి ఇలా ఎంజాయ్ చేయండి. ప్లీజ్ అండి, ఎవరికైతే నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేయండి. ఫుడ్ తినడంలో ఆగట్లేదు నేను, అంత యమ్మీగా ఉంది. ఓకేనా అండి, ఒకవేళ మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడము మర్చిపోవద్దు. అలాగే సైడ్కున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడము మర్చిపోవద్దండి. అప్పుడే నా అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. నేనైతే ఈ ఫుడ్ తినుకుంటూ చాలా చాలా ఎంజాయ్ చేస్తా. ఓకే.